సూర్యాపేటలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విపి దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శితో పాటు నలుగురు ఎస్ఎఫ్ఐ నాయకులను సస్పెండ్ చేసి మరో 5 మంది యూనివర్సిటీ విద్యార్థులకు 10,000 ఫైన్ వేయడం సరికాదన్నారు. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోద్ వినోద్ కుమార్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు దీరావత్ వెంకటేష్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వినయ్, తన్వేష్, వంశీకృష్ణ, గోపి, గౌతమ్, అరుణ్, వరుణ్, సైదులు పాల్గొన్నారు. హైదరాబాద్